ప్రేక్షక హృదయాల్లో, శ్రోతల శ్రవణాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న చిత్రం అక్కినేని గారి దేవదాసు. ఆ చిత్రాన్ని పునర్నిర్మించి నటించిన సాహసి కృష్ణగారు. ఆ చిత్రానికి పాటలు రాసింది ఆరుద్ర గారు, స్వరకల్పన చేసింది రమేష్ నాయుడు గారు. పాద దేవదాస్ చిత్రంలోని సంగీత సాహిత్యాల గురించి ప్రేక్షకులు తమ గుండె పొరల్లో దాచిపెట్టుకున్న మధుర స్మృతుల్ని కొత్త దేవదాస్ చిత్రం సంగీత సాహిత్యాలు తుడిచిపెట్టలేకపోవచ్చు, కానీ పాటలన్నీ పాత దేవదాస్ పాటలకి సమవుజ్జీలుగా నిలబడ్డాయి. ఆరింటికి ఆరు అద్భుతమైన బాణీల్ని సమకూర్చారు రమేష్ నాయుడు గారు. అంత గొప్ప సాహిత్యాన్ని అందించారు ఆరుద్ర గారు, అంతే గొప్పగా పాడారు బాలుగారు. ఆ చిత్రంలోని పతాక సన్నివేశంలో బాలుగారు పాడిన పాటని ఆయన నోట వింటేనే భావగర్భితంగా ఉంటుంది, మనందరికీ బాగుంటుంది. మరి ఆహ్వానించేద్దాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. ఏది నిషేధ సమయం, అది తిరుగులేని పయనం, తిరిగిరాని పయనం, తిరిగిరాని పయనం. ఇది నిషేధ సమయం, అది తిరుగులేని పయనం, తిరిగిరాని పయనం. ఇది నిషేధ సమయం, సమయం భ్రాంతి సుమ, ఆ పయనం మాయ సుమ. అంటున్న నేను వింటున్న నీవు అంతా మాయ సుమ, అంతా భ్రాంతి సుమ. కర్తవు కావురీ
సమయం అది తిరుగులే తిరిగి రాని బాలుగారు, ఈ సాంగ్ సినిమాలో చూసాము విన్నాము, కానీ వేదిక మీద మీరు పాడగా ఎప్పుడు? ఇది ఫస్ట్ టైం అండి, ఇంతవరకు పాడలేదు, ఎప్పుడు పాడలేదు. అంటే ఎన్ని ప్రాబ్లం ఏంటంటే, ఈ వెన్ వన్స్ యూ న్యాచురల్లీ దగ్గడాన్ని మొదలెట్టాక ఆపడం కష్టం, కళ్ళుకు బయలు గమ్ముతాయి అనమాట జాగ్రత్తగా. అందుకని మాటికి ఇది పట్టుకుంటున్నాను అనమాట, జస్ట్ ఐ మే స్లిప్ అని. మానవుడికి మస్తిష్కానికి సంబంధించింది ఏంటంటే ఎప్పుడు పోలికలు ఉంటాయన్నమాట. ఒక అద్భుతమైనటువంటి సినిమా దేవదాస్ నాగేశ్వరరావు గారు చేసి, ఘన్సాల మాస్టర్ పాడి, సుబ్రహ్మణ్ గారు కంపోజ్ చేసి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు సీనియర్ సముద్రాల్లో రాసి జగమే మాయ అన్న పాట ఎంత ప్రాచుర్యం పొందిందో చెప్పడానికి వీల్లేదు. పోలికలనే ఉంటాయి, కానీ కాలమాన పరిస్థితులను బట్టి ఒక కళాస్వరూపాన్ని మనం పోల్చనకూడదు, అది ఎంటైర్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్. నా దృష్టిలో ఇది దానికి ఏమాత్రం తీసిపోని సాహిత్యం. ఆరుద్ర గారు అంత గొప్పగా రాశారు, అంత వేదాంతం. నేను చాలా కష్టపడి పాడాను, నాకు చాలా ఇలాంటి పాటలు అంటే చాలా ఇష్టం. ఐ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ టు ఇట్. చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ కూడా చేశారు సినిమాలో విజయ నిర్మల్ గారు, కృష్ణ గారు కూడా చాలా బాగా చేశారు విత్ ఒపేక్ ఐస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఇంత బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ ఈ పాటకి, ముందు అద్భుతమైనటువంటి స్వర సంయోజనం. ఎందుకంటే ఆ పెయిన్ తెలియాలంటే ఎంత బాగా చేశారో రమేష్ నాయుడు గారు. ది ఆర్కెస్ట్రేషన్ ఎవరు చేశారని చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. దీనికి టోటల్గా ఆర్కెస్ట్రేషన్ చేసిన వారు మణిశర్మ గారి తండ్రి గారు అయినటువంటి వైఎన్ శర్మ గారు, ఆయన అరేంజ్ చేశారు కార్డ్ ప్రోగ్రెషన్స్ అన్నీ కూడా. ఐ డెంట్ టేక్ మచ్ టేక్స్ ఆల్సో, నా నాయుడు గారికి తెలిసిన ఆయన సాఫ్ట్గా రిహార్సల్స్ చేసుకో, ఒక టేక్ లేకపోతే రెండు టేక్లు. ఐ థింక్ వీ హ్యావ్ టేకన్ ఓన్లీ 2 takes దిస్. ఒకటిలో ఒక నటుడు ఉండడం అనేటటువంటిది ఎంత ఉపయోగపడుతుందో అది ఇలాంటప్పుడు పడుతుంది. ఒక్కోసారి ఐ గో జస్ట్ బెర్సెక్ సమ్టైమ్స్ ఐ ఓవర్ డూ థింగ్స్, అది దాన్ని నన్ను ఎవరన్నా నియంత్రించకపోతే చాలా కష్టం. సమ్టైమ్స్ నేనే నటుడిని అనిపోయి చాలా ఎక్కువ చేసేస్తుంటాను, తర్వాత పర్ఫార్మెన్స్ చేయడానికి కష్టం అవుతుంది. బ్యాలెన్స్ తప్పకుండా దాన్ని అంత అందంగా తీసుకొచ్చినందుకు అన్నీ బాగా కుదిరాయి. కానీ సినిమా బాగా పోయి ఉంటే ఈ పాటకి అసలు ఎన్ని అవార్లు ఇరవార్లు వచ్చి ఉండేదో నాకే తెలియదు. ఐ డోంట్ కేర్ అబౌట్ దాట్, బట్ I feel very proud that I could sing this. Thank you so much, sir. Thank you.